విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీలో నాలుగు గ్రామాలకు గత నాలుగు నెలల నుండి రేషన్ అందడం లేదని ఆ గిరిజనులు పలుసార్లు ఐటీడీఏ పీఓకు స్థానిక మండల తహసీల్దార్కు విన్నవించుకున్నా సమస్య పరిష్కరించలేదంటూ వాపోతున్నారు. జేసీకి తమ సమస్యను తెలిపేందుకు గిరిజనులు వెళ్లగా జేసీ సమావేశంలో ఉండడంతో సాలూరు మండల తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. ఈ సమస్య పరిష్కరించకపోతే నిరసనలు చేపట్టి ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సార్, మాది కొదమండి. కొదమ పంచాయతీ గల నాలుగు గ్రామాలు ఉన్నాయండి. డోర్ డెలివరీ మార్చి నెల నుంచే నాలుగు నెలలు పెట్టి ఈ రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. రేషన్ కార్డులకు మాకు అందడం లేదు. నెక్స్ట్ ఇంకా రెండోది, మే నెలలో లాక్డౌన్ ప్రకటించాను. అదనంగా ఎస్టీ వాళ్ళని పెట్టి 35 ఇస్తాను, ప్లస్ ఇంకా మనిషికి 5 కేజీలు పెంచారు. 5 కేజీలు లేవు, 35 కేజీలు లేవు. ఏమైనా మాకు భీమి ఇవ్వడం లేదని అడిగితే మా లిస్ట్ దగ్గర రాలేదని చెప్పేసి వాళ్ళు తప్పుకుంటారు. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. మాకు బియ్యము అందడం లేదు. ఇక్కడ నుంచి ఇప్పటి నుంచైనా మా బియ్యంకి అందించాలని ఇస్తారని అడుగుతాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాసిన కానీ ఏ ఒక్కటి కూడా అందలేదు. వాళ్ళు అనేక మార్లు ఎంఆర్ఓకి ఐటీడీపీఓకి అని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు ఎటువంటి ఫలితం లేదు. అందుకే ఈ విషయం జాయింట్ కలెక్టర్ గారికి మరోసారి ఎంఆర్ఓ గారికి తెలియచేతని వచ్చి ఎంఆర్ఓ గారికి పండించవడం జరిగింది. మేము అనేది ఏంటంటే గత నాలుగు నెలల పట్టి వాళ్ళు రేషన్కి వస్తున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి. కొద్ది సంవత్సరాల పట్టి వాడుతున్న రేషన్ కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ రేషన్ కార్డు చూపిస్తే మీరు కీ లిస్ట్లో లేదు, మీ పేరు లేదు, మీకు ఇవ్వమని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. ఆ రేషన్ ఏమవుతుందో తెలియదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళ యొక్క రేషన్ కార్డులు పరిశీలించి వాళ్ళకి రేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఏదైనా చెబుతుందో కరోనా వల్ల మేము అన్ని రకాలు ఆదుకుంటున్నాం, ప్రతి గిరిజన కుటుంబాన్ని ఆదుకుంటున్నాం, అవన్నీ ఉట్టి మాట. ఇమీడియట్గా ఏదైనా చర్య తీసుకోకపోతే మేము ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి ఇంకా పై దృష్టి తీసుకెళ్తాం. అవసరమైతే ప్రజా ఆందోళన తేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.